టీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ వ్యవహారం కాస్త కీలక మలుపే తిరిగింది. వరుసగా రోజుకో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు కట్టి ఆ కేసుల ద్వారా బయటికి రాకుండా చూడాలన్నటువంటి వ్యవహారానికి కోర్టు పులి స్టాప్ పెడుతోంది. తాజాగా సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీస్ ఇవ్వమని చెప్పి కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో డీకే బసు కేసులో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అమలు చేయమని ఆదేశించింది. నిందితులకి సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీస్ ఇవ్వాలి. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయండి అని ఆదేశించింది. మల్లన్నని పోలీసులు వేర్వేరు పోలీస్ స్టేషన్లో కేసుల పేరుతో వేధించొద్దు. తీన్మార్ మల్లన్న, ఆయన భార్య మమత పోలీసులు దర్యాప్తునికి సహకరిస్తారు, సహకరించమని ఆదేశించింది. పోలీసులకు తగిన సమాచారం ఇవ్వమంది. మల్లన్న మీద కేసుల్లో బెయిల్ కోసం మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచినప్పుడు సెక్షన్ 41A అమలు చేసింది. మ్యాజిస్ట్రేట్లు గుర్తించాకే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కూడా తీర్పులో పేర్కొన్నారు. ఇందులో ప్రధానమైనటువంటిది ఒక కేసు ఇది కింద కట్టి మిగతా వాటినన్నింటినీ, మిగతా కేసులన్నింటినీ దానికి సపోర్టింగ్ కింద పెట్టండి, కానీ వాంగ్మూలాల కింద అన్ని కేసులుగా కట్టద్దన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇక బెయిల్కి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.